వీళ్ళు వాటర్ ప్రాబ్లం అంటున్నారు నాన్న పచ్చి వాళ్ళు వాటర్లో తేడా వచ్చింది అంటున్నారు కూరగాయలు అంటున్నారు కూరగాయలు కాదు కానీ వాటర్ తేడా అది పాల ప్యాకెట్లు అంటున్నారు పాల ప్యాకెట్లు కూడా ఏమో అనుభవం చెప్పలేము ముందు మీద వాటర్ ప్యాకెట్లు వాటర్ స్టాక్లోనే ఏదో తేడా కలిసింది అంటున్నారు మరి మొత్తం మీద ఏం తెలియదు కానీ మనకి వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు అదే ప్రాబ్లం అంటున్నారు ఇప్పుడు ఆ ట్యాంకులు కూడా ఆపేయమని చెప్పారు కదా పొద్దున్న వాటర్ ఆపేయమన్నారు ఏం తీసుకుంటుంది వచ్చాడు జగన్ గారు చూసాడు ఆయన వెళ్ళాడు తర్వాత ఏం మరి ఏం చేస్తాడో తెలీదు ఇప్పుడు మట్టికి ఆయన మట్టికి పరిపాలన బాగానే ఉంది నాకు నాకు తెలిసిన కాడికి నాకు కూడా రెండు వేలు పింఛను ఇస్తాను నెలకి చాలా బాగుంది ఆయన పరిపాలన నెలకు బియ్యం 15 రోజులు బియ్యం అన్నీ బాగానే చేస్తాడు మహానుభావుడు ఆయన వల్ల నాకు బాగానే ఉంది ఉన్న వాళ్ళకి ఎలా ఉంది చెప్పలేను కానీ నాకు బట్టి నా కుటుంబం బాగానే నడుస్తుంది దీని ప్రాబ్లం అంటే వాటరేనా అంతకంటే ఏం కాదు చెప్పలేకపోతున్నారు అదే ఇది కాలరాని రోగం అంటున్నారు తెలియని రోగం అంటున్నారు ఏమో ఏం చెప్పగలం మనం కలియుగం అంత వచ్చిందో ఏమొచ్చిందో మరి డాక్టర్లకి అంతపట్టిన రోగం అంటే మాకేం తెలుస్తుంది ఎక్కడి నుంచో డాక్టర్లు గూపొచ్చారు ఏలూరు వచ్చారు వాళ్ళు కూడా తేసలేకపోతున్నారు వాళ్ళు కూడా ఇది ఏదో కలిసింది అంటున్నారు అందులో వాటర్లో ఆ ట్యాంకు ఆపేయమన్నారు వాటరు సప్లై చేయొద్దు అన్నారు సరే చర్యలు ఎవరు చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి చేసేస్తారా ఆయన పరిపాలన అయినా అంతే ఈయన అంతే ఇప్పుడు ఎవరి వల్ల కాదు కదా నాన్న ఇది ఎవరి వల్ల ఎవరి చేతుల్లో లేదు ప్రకృతి పరిస్థితి దీన్ని ఎవరి వల్ల కాదు ఎవరు ఏమి చేయలేరు కూడా దీన్ని అది భగవంతుని భగవంతుడు చేయాలి కానీ మన వల్ల ఏమి లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అదే చేస్తారు ఇప్పుడు జగన్ గారు వచ్చినా అదే చేస్తారు ఎవరు చేసినా అదే చేయగలరు కానీ మన చేతులు ఏమీ లేదు కదా అంతా దైవాధ్యం మనది ఏమి లేదు నిమిత్త మాత్రులు మనం నాకు తెలిసిన మట్టిది అది ఇవ్వాలి నాన్న మరి ఇస్తేనే మా బాగుండదు మరి చాలామంది పడిపోయారు కానీ 400-500 మంది పడిపోయారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వం న్యాయ ప్రకారం ఏదో చేయాలి ఏదో చేసి వాళ్ళకు ఒక మంచి మన ప్రభుత్వంలో మంచి చేశారు జగన్ గారు మనకు మంచిగా చూశారు అని కూడా వాళ్ళు చెప్పుకోవాలి అది అందరికీ ఒకరు కదా ఆ జబ్బు వచ్చిన వాడికే లేదు స్వామి 500 మంది అంటున్నారు 550 మంది మన దగ్గర 450 మంది అన్నారు దానికి మనం ఏం చెప్పలేము టీవీలో చెప్పిందో మనకు తెలుస్తుంది అంతకంటే మనకు ఏం తెలుస్తుంది నాన్న మనకేమీ తెలియదు ఆ టీవీలో చెప్పింది వాళ్ళకిచ్చే నేను చెప్తున్నాను అంతవరకే మనకేం తెలియదు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి